హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి క్షీరాబ్ధి ద్వాదశి ఏ రోజు వస్తుంది, 15 లేక 16, అలాగే శుభ సమయం, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. క్షీరాబ్ధి ద్వాదశి 15 లేక 16 ఏ రోజు వస్తుందని మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఈ డౌట్ అనేది చాలాసార్లు చాలా మంది ఈ డౌట్ అనేది అడుగుతున్నారండి. వాళ్ళందరూ డౌట్ ఇక్కడ నేను క్లియర్ చేస్తాను. క్షీరాబ్ధి ద్వాదశి ఏకాదశి తర్వాత ద్వాదశి వస్తుంది. కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి అంటే పౌర్ణానికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా మనము చాలా ఘనంగా చాలా వైభవంగా ఈ పండుగనే జరుపుకుంటాం. ఆ రోజు విష్ణుమూర్తి దామోదరుడిగా అవతారం చెంది తులసిని వివాహం ఆడడానికి బృందావనానికి వెళ్తాడు. అక్కడ తులసి లక్ష్మీ స్వరూపులైన ఆ తులసి విష్ణుమూర్తిని వివాహం అనేది చేసుకుంటుంది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా తులసికి విష్ణుమూర్తికి వివాహం అనేది జరిపిస్తూ ఉంటారు. మనకు సోమవారం ఏకాదశి ఉంది కాబట్టి మరుసటి రోజు అంటే సూర్యోదయానికి ఏ రోజు మనకు తిరిగి ఉంటుందో ఆ రోజు మనము పండగనే జరుపుకోవాలి. ద్వాదశి మనకు మంగళవారం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మీరు ఖచ్చితంగా ఈ తులసి దామోదరుల వివాహం అనేది జరిపించవచ్చు. లేదంటే తులసి చెట్టులో విష్ణుమూర్తి అంటే ఉసిరి మొక్కను తీసుకొచ్చి అక్కడ పెట్టైన పూజ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ మంగళవారం రోజు ఈ తులసి దామోదరులు ఇద్దరికి కూడా మీరు పూజ అనేది చేసుకోవాలి. కనీసం ఒక్క ఉసిరి దీపమైనా వెలిగించాలి. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా వేళల్లో ఈ ఘట్టం అనేది చేసుకోవాలి. అలాగే గుడిలో కూడా ఈ తులసి వివాహం అనేది జరిపిస్తూ ఉంటారు. తులసి దామోదరుల వివాహం అక్కడికైనా వెళ్ళి మీరు చూడొచ్చు. లేదంటే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఇది లేదంటే తులసి మొక్కలోనే మనము ఆ ఉసిరి కాయలున్న ఉసిరి కొమ్మను తీసుకొచ్చి అక్కడ దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు. సాయంత్రం సంధ్యావళల్లో చేసుకొని ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చిన ముత్తైదులు కానీ లేదంటే ఎవరైనా పిలిచి కూడా మీరు వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చినట్టయితే చాలా మంచిదన్నమాట. అలా చేస్తే మీకు జీవితాంతం 100 ఏళ్ళు పసుపు కుంకుమలు అనేది ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా చేసి దీనికి సంబంధించిన కథ ఉంటుంది, అది కూడా చదువుకొని ఇన్ని అక్షతలు అనేది తల మీద వేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మంగళవారం అనేది ఇలా చేసుకోండి. అలాగే పాల సముద్రంని ఆ రోజు మానవులు రాక్షసులు దేవతలు అందరూ చిలికిన రోజు కాబట్టి దీనిని చిలుకు ద్వాదశి కూడా అని అంటారు. ఇదండి ఈ చిన్న వీడియో. ఎప్పుడు చేసుకోవాలి ఏంటనేది నేను చాలా క్లియర్గా ఇక్కడ మీకు తెలియజేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆ రోజు వచ్చేసి తులసి అష్టోత్తరము విష్ణు అష్టోత్తరం రెండూ చదువుకోవాలి. విష్ణుమూర్తి మనము దామోదరుడు అవతారంగా వస్తాడు కాబట్టి తులసి దామోదరుడిగా మనం ఆ రోజు పూజించాలి. మీ దగ్గర విష్ణుమూర్తి చిత్రపటం లేకపోతే కృష్ణుడిదైనా వెంకటేశ్వర స్వామిదైనా రాముడిదైనా ఏదైనా సరే ఈ అవతారాలలో ఏదో ఒక అవతారానికి సంబంధించిన చిత్రపటం పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. తులసి మొక్క దగ్గర ఉసిరి కొమ్మ పెట్టి అక్కడ విష్ణుమూర్తిదైనా పెట్టండి. చిన్న విగ్రహం కానీ చిత్రపటం కానీ అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ వెంకటేశ్వర స్వామి ఎవరైనా సరే ఈ అవతారాలలో ఒక్కటైనా మీ దగ్గర ఉంటే ఆ చిత్రపటాన్ని పెట్టి పూజ అనేది చేయండి. అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం అనేది దక్కుతుంది. ఒక్క ఉసిరి దీపమైనా వెలిగించాలి, లేదంటే 10 కానీ మీ ఇష్టం ఎన్నైనా వెలిగించుకోవచ్చు. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అలాగే ఈ తులసి దామోదరుల వివాహ పూజ వీటన్నిటి గురించి కూడా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా చూడకపోతే ఇంకా వాటిని చూడొచ్చు. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.